మొదటి పఠనము తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. వివాహ ఉత్సవము ముగిసిన తరువాత తోబీతు కుమారుని పిలిచి, నాయన, నీ స్నేహితునికి వేతనము చెల్లింపవలను గదా, అతనికి మనముప్పుకొనిన దానికంటే ఎక్కువగానే సొమ్ము చెల్లింపుము అని చెప్పెను. కనుక తోబియా రఫాయేలును పిలిచి, నేస్తమా, నీవు తీసుకొచ్చిన డబ్బులో సగము ఉంచుకొనుము. నీవు నాకు చేసిన మేలుకు ఇది బహుమానము. ఇక క్షేమముగా మీ ఇంటికి పొమ్ము అని చెప్పెను. అప్పుడు రఫాయేలు ఆ తండ్రి కొడుకులను ప్రక్కకు పిలిచి వారితో ఇట్లనెను, మీరు ప్రభువును స్తుతింపుడు. అతడు మీకు చేసిన ఉపకారములను ఎల్లరికీ విదితము చేయుడు. అప్పుడు ఇతరులు కూడా ఆ ప్రభువును సన్నుతించి కీర్తింతురు. ప్రభువు చేసిన ఉపకారములను ఎల్లరికీ తెలియజేయుడు. మీరు ఎన్నడూ అతనిని స్తుతించుట మానవలదు. రాజును గూర్చిన రహస్యమును ఎవ్వరికి చెప్పుకుండుట మేలు, కానీ దేవుడు చేసిన మేలును ఎల్లరికీ ప్రకటించుట మంచిది. అప్పుడు అందరూ ఆయనను గౌరవింతురు. మీరు మంచి చేయుదురేని మీకెట్టి కీడును కలుగదు. ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితము జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయుట మంచి జీవితమును గడుపుచు దాన ధర్మములు చేయుట మెరుగు. బంగారమును కూడబెట్టుకున్న కంటే దానము చేయుట మేలు. దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడును, మీ పాపములనెల్లా కడిగివేయును. దానము చేయువారు దీర్ఘాయుష్మంతులు అగుదురు. పాపపు పనులు దుష్కార్యములను చేయువారు తమకు తామే కీడు తెచ్చుకొందురు. రాజును గూర్చిన రహస్యమును గుప్తముగా నుంచవలెననియు దేవుడు చేసిన మేలులను ఎల్లరికీ ప్రకటింపవలెననియు నేను ముందుగానే చెప్పి తిని. ఇప్పుడు ఏమీ దాచక మీకు పూర్ణ సత్యమును తెలియజేసేదను. తోబీతు, నీవు సారా ప్రార్థనము చేసినప్పుడు మీ మనువులను నేను దేవుని దివ్య సన్నిధిలో అర్పించి తిని. నీవు చచ్చిన వారిని పాతి పెట్టినప్పుడును నేనట్లే చేసి తిని. నీవు భోజనమునకు కూర్చుండి ఆహారము తినకయే లేచిపోయి శవమును పాతి పెట్టి వచ్చినప్పుడు ప్రభువు నీ విశ్వాసమును పరీక్షించుటకు నన్ను పంపెను. మరియు నీకు ఆరోగ్య దానము చేయుటకును నీ కోడలు సారాను పిశాచ పీడనము నుండి విడిపించుటకును దేవుడు నన్ను పంపెను. నేను దేవుడిని సన్నిధిలో నిలచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగా నుండు 7 దేవదూతలలో ఒకడైన రఫాయేలును. మీరు ఈ భూమి మీద ప్రభువును స్తుతించి కీర్తింపుడు. ఇప్పుడు నేను నన్ను పంపిన దేవుని చెంతకు వెళ్ళవలను. మీకు జరిగిన సంఘటనలన్నింటిని పుస్తకమున వ్రాసి ఉంచుకొనుడు అని చెప్పెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఆయన నరులను శిక్షించును, మరలా వారిని కరుణించును. నరులను పాతాళమునకు అణగద్రొక్కును, మరలా వారిని అచట నుండి పైకి కొనివచ్చును. ఆయన నుండి తప్పించుకొను వాడెవడనూ లేడు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 38వ వచనము నుండి 44వ వచనము వరకు. యేసు ఇట్లు ఉపదేశించుచు,
మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు. వారు నిలువుటంగీలను ధరించి అంగడి వీధులలో వందనములు అందుకొనుటకు కోరుకొందురు. ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను విందులయందు అగ్రస్థానములను కాంక్షింతురు. వారు దీర్ఘజపములను చేయునట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురికాగలరు అనెను. పిమ్మట యేసు కానుకల పెట్టె యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండిరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 పైసలు మాత్రమే వేసెను. ఆయన శిష్యులతో, అందరికంటే ఈమె ఎక్కువ ధనము వేసినది. ఏలైనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి, కాని ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతయు తన జీవనాధారమంతయు త్యాగము చేసినది అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.